వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్. నిర్మాణ కార్మికులకు సంబంధించిన 1996 కేంద్ర చట్టం 1979 వలస కార్మిక చట్టాలను బలోపేతం చేయాలని వెల్ఫేర్ బోర్డును ఎత్తివేయొద్దని బీసీడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని ముత్తిరెడ్డిగూడెంలో జరిగిన మండల సమావేశంలో చంద్రారెడ్డి మాట్లాడుతూ 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చుతుందన్నారు. ఇందులో నిర్మాణ కార్మికులకు సంబంధించిన చట్టాలను నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ కొల్లూరి ఆంజనేయులు, బీసీడబ్ల్యూ యు సీనియర్ నాయకులు పంగరెక్క పెంచయ్య తదితరులు పాల్గొన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా విద్యుత్ సంస్కరణలు తీసుకురావడం వల్ల ఇలా మోటార్లకు మీటర్లు మనకు ఉన్నాయి, కరెంటు మీటర్లు ఉన్నాయి, స్టార్టర్స్ ఉన్నాయి కదా, స్టార్టర్స్ తో పాటుగా మీటర్లు డిజిటల్ మీటర్లు ఫిట్ చేస్తాడు. తర్వాత ఇళ్లలో కూడా మనం వాడుకుంటున్నాం కరెంటు, ఇళ్లలో మనం టీవీ కూడా చూస్తున్నాం, ఆ టీవీ కేబుల్ వైర్ ఉన్న చూస్తున్నాం, కేబుల్ వైర్ లేకుండా డిష్లు పెట్టుకుంటున్నాం, ఎయిర్టెల్ కానీ లేకపోతే టాటా ఏసీ కానీ ఇవి పెడుతున్నాం. ఆ పెడుతున్న వాళ్ళకు అనుభవం ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో టాటా సంబంధించిన ఉంది డిష్ కేబుల్ కాదు. నేను 200 ఛానల్లు చూడాలనుకుంటే 200 ఛానల్ తగ్గట్టుగానే డబ్బులు కట్టాలి, లేదో 20-30 ఛానల్ కట్టాలంటే ఆ 20-30 ఛానల్ తగ్గట్టే డబ్బులు కట్టాలి. ఒక 300 రూపాయలు ప్రతి నెల కడతా. ఆ డబ్బులు ఎప్పుడు కడతా? కేబుల్ టీవీ ఆపరేటర్ ఉన్నప్పుడు నెల అయినాక కట్టేది. ఇప్పుడు డిష్ మనం పెట్టుకున్నాం కాబట్టి నెల ముందే కట్టాలి. ఓ 2 రోజుల ముందు మనం కట్టుకుంటేనే అది రన్నింగ్ లోకి వస్తుంది, లేకపోతే బంద్ అవుతుంది, ఒకరోజు బంద్ అవుతుంది టీవీ. అట్లే రేపు కరెంటు వాడకం కూడా నువ్వు ఇంట్లో ఎన్ని యూనిట్లుగా వాడతావు యావరేజ్ చూసుకొని దానికి ప్రీపెయిడ్ ముందే ఫోన్లో ఎట్లయితే మనం టీవీది ఎట్లయితే కడుతున్నామో కరెంటు బిల్లు సంబంధించి కూడా ఆ రకంగా కట్టాల్సిన పరిస్థితి వస్తున్నది. ఈ రకంగా కరెంటు బిల్లు తడిచి మోపడై వ్యవసాయాలు వదులుకొని మనం బయటకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. చివరికి ఏమి జరుగుద్ది? నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. 1946 నుంచి 1952 వరకు జరిగింది, పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఆ పోరాటం జరిగే కంటే ముందు జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల చేతులలో 100,000 ఎకరాల భూములు ఉండేది, 100,000 ఎకరాల భూములు ఉండేది. ఇప్పుడు అదే జరగబోతున్నది. ఈ వ్యవసాయ బిల్లులు, ఈ విద్యుత్ సంస్కరణలు భారతదేశంలో అమలు జరిగితే బహుజనుల గుండె చప్పుడు. మీ బహుజన 9 న్యూస్ బోధించు, సమీకరించు, పోరాడు.